జీవితంలో ప్రతి అబ్బాయి ఎదురు చూసే క్షణం నా జీవితంలో కూడా వచ్చేసింది. చాలా సింపుల్ గా మొదలైన ఈ ప్రయాణం అద్భుతమైన క్షణంగా నా ముందు నిలిచింది. ఈ అద్భుతాన్ని మీకు పరిచయం చేసే ముందు హలో అమ్మా ఆహా సరే సరే అమ్మా తన పేరు ఈశ్వరి. తన గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. చెప్పడం ఎందుకు మీకు చూపిస్తాను. కొచ్చే పిల్లగాలే నన్ను చూస్తూనే కమ్మేసెనే కల్లోని గంధర్వ కన్యే ఎక్కి రైలే విహరించేనా భూలోకమే కాలే తగిలింది అడిగే మేలే పాదాలు కడిగే వానే పట్టింది గొడుగే అతిథిగా నువ్వు వచ్చావనే కలిసేందుకు తొందర లేదులే కల తీరక ముందుకు పోలులే కదిలేది అది కరిగేది అది మరి కాలమే కంటికి కనపడదే ప్రపంచమే అమాంతమే మారేది భూమి మనస్సులో చేరే ఓంకారమై మోగేనులే ఓ పేరే ప్రపంచమే అమాంతమే మారేది భూమి మనస్సులో చేరే ఓంకారమై సారీ ముందుకెళ్ళిపోయినా కాదు ఇక్కడ నుంచి చెప్తాను. ఎదలో తునదాగి ఉన్న జ్ఞాపకానివో కనుదాటకాగి ఉన్న బాధ జాడవో కరతే వదిలేసి వెళ్ళిపోకే నీలి మేఘమా వినపడవా నా తాత్రి చెట్టి వెతికారి నీ కోసం కోరి నన్ను చేరగరావో సారి కనపడవా నువ్వే ఓ సాత్రి వినపడ మళ్ళీ ముందుకెళ్ళిపోయినా అది కాదు ఇది కాదు ఈసారి ఫైనల్ గా చెప్తాను. పేదాల్లో ఒక చిన్న ప్రశ్నే ఉంది నీకై క్షణాల్లో పడిపోని మనసేది ఆ బ్రహ్మే నిన్ను చేయడానికే తన ఆస్తి మొత్తాన్నే ఖర్చు పెట్టుంటాడే అందాల నీ కంటి కాటుకతో రాజే ఉంటాడు నా నుదుటి రాతలనే కుంకుమల నువ్వే నాలయ్యా నేను ఇలాగవే పువ్వుల నువ్వే
కలిశావే కలిగించావే దీపావళి కళనే జాబిల్లే నీ వెనకే నడిచేనే నీ వెన్నెల నడిగేనే నీ వన్నెల నడిగేనే కుంకుమల నువ్వే